లో మనం ఎర్నగూడానికి పల్లెంలకి మధ్య దారిలో మాకు ఒక గొర్రెల కాపరి గొర్రెల మంద కనిపించాయి. ఆ గొర్రెల కాపరిని మనం మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి మీ పేరేంటి? పోతురాజు. పోతురాజు, గొర్రెలని మేపుతున్నటువంటి గొర్రెల మందను మేపుతున్నటువంటి పోతురాజుతో మనం మాట్లాడుతున్నాం. పోతురాజు, ఈ గొర్రెలు మీ మాట గుర్తుపడతాయా? గుర్తుపడతాయి. ఇప్పుడు వేరే మందలో ఉన్న గొర్రెల్ని మీరు పలకరిస్తే అవి ఇవి ఈ గొర్రెలు మాట విన్నట్టుగా ఆ మాట అవి కూడా ఏంటా వింటాయి అండి. మన గొర్రె మనకు వైనం తెలుస్తుంది అండి. మీ గొర్రె మీకే వైనం తెలుస్తుంది. ఇప్పుడు ఒక గొర్రె తప్పిపోయి ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, లేదా వేరే మందలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది మీరు గుర్తుపెట్టేస్తారా? గుర్తుపెడతారు. ఇప్పుడు మాకు అనుకోండి గొర్రెలన్నీ ఒక్కలాగానే కనిపిస్తాయి. ఈ పూట కాకపోయినా సాయంత్రం లోపల గుర్తు పెడతాం. గుర్తుపెట్టేస్తారు. ఒకవేళ ఏదైనా గొర్రెకి అనారోగ్యం ఉందనుకోండి, ఆ గొర్రెని ఏం చేస్తారు మీరు? తెలుస్తుంది అండి, ఇది నీరసంగా ఉందని తెలిస్తే సాయంత్రం యాక్షన్ చేస్తామండి. వ్యాక్సిన్ వేస్తారు. నడిచేటప్పుడు నడవలేకపోతే ఏం చేస్తారు? మెళ్ళ మీద వేసుకుని మోస్తారు. దాన్ని ఇబ్బంది పెట్టరు మిగతా గొర్రెల్లాగా, దాన్ని మెళ్ళ మీద వేసుకుని మోస్తారు. మరి ఈ కుక్క మీదేనా? ఈ కుక్క కూడా వీళ్ళతోటే ఉంది. వీటికి మామూలు మా పక్కన మీతో ఉంటది అనమాట. ఓకే, మాపులు కాపల కాపలాగా ఉంటుంది మాపులు. ఓకే ఓకే ఓకే. అయితే ఈ కాపరి ఈ గొర్రెలకు ఒక కుక్కను పెట్టాడు. దేవుడు మనకి దేవుని యొక్క దూతని కావలి ఉంచాడు, గమనించాలి విషయం. తర్వాత పోతురాజు, ఈ యొక్క గొర్రెలు సంవత్సరానికి ఎన్ని పిల్లలు పెడతాయి ఒక గొర్రె? మేపుని బట్టండి. ఒకే పిల్లే బాగా పుష్పంగా మేపితే రెండేత లేదు ఎంత అండి? మేత లేకపోతే సంవత్సరం ఒకేత. సంవత్సరానికి ఒకేత లేదా రెండేత లేదు? ఓకే, చాలా సంతోషం. తర్వాత తప్పిపోయిన తప్పిపోయినటువంటి గొర్రె ఒకవేళ ఆ ఎక్కడైనా తప్పిపోయింది అనుకోండి, ఏదైనా పొదలో చిక్కుకుపోయింది అనుకోండి, ఆ గొర్రె అరిచినప్పుడు మిగతా గొర్రెలన్నీ ఎలా స్పందిస్తాయి? ఇవి అరిస్తాయండి. అది అరిచినప్పుడు ఇవి అరిస్తే అప్పుడు మీరు ఈజీగా గుర్తుపడతారు. లేదు ప్లస్ ఎదరికి వెళ్ళాకండి చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు తగిలిందండి మధ్యాహ్నం 3 లోపల ఆ గొర్రె తగలలేదంటే తగ్గట్లేదని మాకు విని వస్తుందండి. ఇప్పుడు ఇన్ని గొర్రెల్లో ఒక గొర్రె తప్పైనా మీకు తెలిసిపోతుంది. దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉండి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని దేవుడు మరి వెదికి రక్షించినట్లుగా నిన్ను నన్ను మరి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన యొక్క రక్తాన్ని కార్చి మరి తప్పిపోయినటువంటి మనల్ని ఆయన యొక్క మందలోనికి చేర్చుకుని దేవుని యొక్క రక్షణకు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా చేశారు. పోతురాజుని యొక్క మందని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎత్తబడేటువంటి సంఘం గుర్తొస్తుంది. దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించును గాక, మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మరి దేవుని యొక్క సేవకులతో గఫూర్తో మరి కెమెరా తీస్తున్నటువంటి దైవజనులు మన్నా పాస్టర్ గారు, విల్సన్ బాబు గారు, గాడ్ బ్లెస్ యూ.